రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ను గురువారం తోప్రాన్ మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ శ్రీదేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్యామ్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ సబ్ రిజిస్టర్ తహసీల్దార్ శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామని, ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ముందుకు సాగుతామని ఆమె తెలిపారు. ఈ రోజు నుంచే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తమ కార్యాలయంలో కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐతో పాటు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్లకి జాయింట్ రిజిస్టార్స్ అంటూ పదవిని అప్పజెప్పి ఇంకా పారదర్శకంగా ఇంకా జవాబుదారీతనంగా రైతులకి భూమికి సంబంధించిన లావాదేవీలలో సులభతరంగా వాళ్ళకి పాస్బుక్ భూములకు సంబంధించిన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మేము ఈ జాయింట్ రిజిస్టార్ కార్యాలయాలను ఓపెన్ చేసి ఈరోజు ధరణి లాంచింగ్ అనే ప్రోగ్రామ్ను చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఏ ఆశయాల మేరకైతే ముఖ్యమంత్రి గారు ఈ రకమైన సంస్కరణలు తీసుకొచ్చారో ఆ ఆశయాలకు కట్టుబడి ఉంటామని, ఎటువంటి అవినీతికి పాల్పడమని, పట్టణాలకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో జవాబుదారీతనంతోనూ పారదర్శకతను ఉంటామని ఈ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.